వారాహి. వారాహి అంటే దశావతారాల్లో ఒక అవతారం, అమ్మవారి అవతారం. మీ దుంపదెగ అమ్మవారిని వాహనంగా పెట్టుకొని అమ్మవారి వాహనం మీదకి ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావే, నీకు పుట్టగతులుండవు. మనవి చేస్తున్నా, రెండుసార్లు ఓడిపోయావు రెండు చోట్ల, మళ్ళా ఓడిపోతావు గుర్తుపెట్టుకో. అంతేకాదు, వారాహి అమ్మవారి మీద నృత్యం చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఏ సినిమా కూడా హిట్టు కాదు, ఇది అమ్మవారి శాపం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏం మాట్లాడతావా, నాకు అర్థం కాదు. పోయావు నీ చెప్పులు, చెప్పులు పోయావు, చెప్పులు పోయావు అన్నావు. ఎదుక్కో, ఎవడు కాదండి ఆంధ్ర రాష్ట్రంలో అక్కడైనా ఎదుక్కో, మాకేం అభ్యంతరం లేదు. కాకినాడలో ఎదుక్కునే ప్రయత్నం చేశావు. ఏం మాట్లాడతావా, కాకినాడ వెళ్ళి ద్వారంపూడి చంద్రశేఖర్ గురించి మాట్లాడతావా? నేను మనవి చేస్తున్నా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెండుసార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తి, కాకినాడ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. నువ్వు ఆయన ఏం చేస్తావో నాకు అర్థం కాలే. ఆయన ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలుతున్నావే, రౌడి అంటున్నావు, దుర్మార్గుడు అంటున్నావు, 15,000 కోట్ల రూపాయలు కాజేశాడు అంటున్నావు. ఇంకో మాట అన్నాడు, ఈయన పార్టీ అధికారంలోకి వచ్చేదంటే వచ్చేది లేదు సచ్చేది లేదు, అది వేరే విషయం. బట్టలోడదీసి కొడతాడట. అబ్బబ్బబ్బబ్బా, ఏమి డైలాగ్ అయ్యా, నాకు అర్థం కాదు. బట్టలోడ తీసుకుని చంద్రశేఖర్ని ఎమ్మెల్యేని కొడతారా? ఏ పనేనా? నీకు ఆ దమ్ముందా? ఆ ధైర్యం ఉందా? అసలు ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమైద్దా? మేము సినిమా అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు దిగజారిడి మాటలు. మేము కూడా ఇంక ఎక్కువ మాట్లాడితే బాగోదు, మా అంతరాత్మ అంగీకరించడం లేదు. బట్టలు తీసుకుని కొడతావా? బట్టలు కూడా తీసి కొడతావా? నువ్వు ఇలాగే చెప్పులు బాగొట్టుకున్నట్టు బట్టలు కూడా బాగొట్టుకుంటావు. ఏదో రోగున ఆ బట్టలు కూడా బాగొట్టుకుని డ్రాయరు బండి తోచి ఉపన్యాసం చదువుతా, నా బట్టలు పోయినాయి, నా బట్టలు పోయినాయి అని. నీ బతుకు అలా తయారవుతుంది, నీ ఆవేశంతో, నీ ఆక్రోషంతో ఈ రకంగా దిగజారిపోయి మాట్లాడుతున్న ఒక రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పనికి రానటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన మాటలు వింటే మీకు అర్థమవుతాయి. ఇళ్లల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బయటకు లాగి కొడతాడంట. మొన్న అంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలను. మేము గుండాలం కాదు, నెంబర్ వన్. రెండోది, ఇళ్లల్లో నుంచి తీసుకొచ్చి కొడతా అంట. ఈయన గుండా అనుకుంటే ఇళ్లల్లో నుంచి తీసుకొచ్చి కొడితే మేము చేతులు కట్టు కూర్చోవాలా? ఏందండి, నాకు అర్థం కాలేదు. నువ్వు రాజకీయాలు చేస్తున్నావా, రవడీతం చేస్తున్నావా? నాకు అర్థం కాదు. తిక్కలోడివి కాకపోతే ఏంది అయితే నాకు అర్థం కాదు. ఆ మధ్యన ఎప్పుడో మీకు గుర్తుందా లేదో తుపాకీ తీసారని చేశాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు.